ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ పిల్లలతో అనేక అంశాల పట్ల ఉదారంగా ఉన్నట్టు మాకనిపిస్తుంది అయితే కులాంతర మతాంతర వివాహాల విషయంలో మాత్రం ప్రజలు ఇంకా సాంప్రదాయాన్ని పాటిస్తూ ప్రజలు ఇలా పిల్లలు దాటకూడదని ఒక గిరి గీసుకుని ఉన్నారు ఇది ప్రధానంగా సమాజం పట్ల భయం వల్ల హిందీలో ఒక సామెత ఉంది సబ్సే బడా రోగ్ క్యా కహెంగే లోగ్ అని ఒక యువతగా మా తల్లిదండ్రులను ఈ సామాజిక భయం నుంచి బయటకు తీసుకురావాలంటే ఏం చేయాలి చూడండి భయం ఎవరో ఏదో అంటారని మాత్రమే కాకపోవచ్చు మనం అసలు కుల వ్యవస్థ ఉద్దేశం ఏంటన్నది అర్థం చేసుకోవాలి సరే దాని గురించి చెప్పే ముందు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి నేనెప్పుడు ఎవరిని మీ కులం ఏమిటి అని అడగను ఎందుకంటే అసలు నాకు ఆలోచన ఎప్పుడు తట్టదు అయితే నేను కులాంతర వివాహాలకు వ్యతిరేకం ఎందుకంటే ఎవరో ఈ ఒక్క వాక్యం తీసుకొని నన్ను ఇరుకను పెడతారు కానీ నేను ఇది ఎలా ఎప్పుడూ చేస్తూనే ఉంటాను కావాలని ఒక ఉద్దేశంతో నేను కులాంతర వివాహాలకు వ్యతిరేకం ఎందుకంటే అసలు ముందు మీరు ఎందుకు మిమ్మల్ని ఒక కులంతో గుర్తించుకొని ఆ తర్వాత వాటిని కలుపుతున్నారు నేను యువకుడుగా ఉన్నప్పుడు నేను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ల కులమేదో నేను అస్సలు పట్టించుకోను నేనెప్పుడు అడగలేదు వాస్తవంగా నాకు ఇలా జరిగింది నా భార్య ఆమె ఏ కులమో నేను ఎప్పుడు అడగలేదు నేను ఒకరోజు ఇంటికొచ్చి మా నాన్నతో చెప్పాను నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాను అని ఆయన అడిగారు ఆమె ఎవరు నేను ఆమె పేరు చెప్పాను నాకు ఆమె ముద్దు పేరు మాత్రమే తెలుసు ఆమె పూర్తి పేరు కూడా తెలియదు ఎందుకంటే నేను ఆమెను అలాగే పిలిచేవాడిని అప్పుడు ఆమె తండ్రి ఎవరు అని అడిగారు నాకు తెలియదని చెప్పాను ఏంటి నీకు వాళ్ళ నాన్నగారి పేరు కూడా తెలియదా నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటావా అన్నారు నేను ఆ అమ్మాయిని మాత్రమే పెళ్లి నాన్న అన్నాను నేను ఆమె తండ్రిని గాని ఆయన ఆస్తుల్ని కానీ ఆయన వంశాన్ని కానీ పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు నేను కేవలం ఆ అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాను వాళ్ళది ఏ కులం అని అన్నారు నాకు తెలియదు అన్నాను ఏంటి నీకు వాళ్ళ కులం తెలీదా అన్నారు నాకు తెలీదు ఎందుకంటే ఎందుకంటే నాకు జనం చెప్పడమే తప్ప నేను నేను ఏ కులమో నాకే తెలియదు నేనెప్పుడూ అనుభూతి చెందలేదు నన్ను నేను పూర్తిగా కులవిముక్తిని చేసుకున్నాను నేను ఏ కులపు అచ్చులోనూ లేను కాబట్టి ఆమె కులమేంటో కూడా నేను చూడలేదన్నాను నేను నా భార్యతో ఇలా అన్నాను నువ్వు నా భార్య అని అంతే ఆమె ఇంతేనా సాక్ష్యాలేవి ఏర్పాట్లేవి దండలేవి ఇవేమి లేవా అన్నది నేనన్నాను చూడు ఎవరి సాక్ష్యమో నన్ను ఎన్నడూ దేనికి కట్టుబడిలా చేయదు నేను ఏదైనా అన్నానంటే అదంతే దానిపై నేను వెనక్కి తగ్గను నేను నిన్ను పెళ్ళాడాను అన్నాను ఇదంతే అందుకే నేను అలా వచ్చి నాకు పెళ్లైంది అని అందరితో చెప్పాను వాళ్ళందరూ ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నారు అది అనవసరం ఈవిడ నా భార్య అంతే కాబట్టి నేనేమంటానంటే ముందు మిమ్మల్ని ఒక కులంతో గుర్తించుకొని ఆ తర్వాత కులాంతరూ ఎందుకు చేసుకుంటున్నారు అని అవసరం లేదు కాని ఇక్కడ మన దేశంలో ఒక సామాజిక పరిస్థితి ఉంది ఇక్కడ ఈ దేశంలో కుల వ్యవస్థ ఎందుకిలా ఉండిపోయిందంటే వృత్తి నైపుణ్యాలన్నీ దీని ద్వారా మాత్రమే మరొకరికి నేర్పడం జరిగింది ఉదాహరణకి మీ నాన్నగారు ఒక కంసాలి అనుకుంటే ఇప్పుడు ఆయన మిమ్మల్ని కంసాలికే మరొక కంసాలకే ఇచ్చి వివాహం చేస్తారు ఎందుకంటే మీ చిన్నప్పటి నుండి మీరు కంసాలి పనిలో సాయం చేశారు అది ఇది అందించేవారు మీకు దానిలో అవగాహన ఉంటుంది అదే ఆయన మిమ్మల్ని ఒక కమ్మరికి ఇచ్చారనుకోండి పెళ్లి చేశారనుకోండి మీకు వాళ్ళింట్లో అంతా అయోమయంగా ఉంటుంది నో నథింగ్ మీకు దాని గురించి ఏం ఎందుకంటే ఆ నైపుణ్య వంశ పారంపర్యంగా మాత్రమే వచ్చింది ఇవాళ అతని తండ్రి ఏమిటో మనకు తెలీదు కానీ ఇప్పుడు అతను ఇంజనీర్ అయ్యాడు మీ తల్లిదండ్రులేమిటో మాకు తెలియదు ఇప్పుడు మీరు జీవశాస్త్ర విషయాలు నేర్చుకుంటున్నారు ఎందుకంటే మనకు విద్యను బోధించేందుకు సంస్థలున్నాయి పూర్వం అటువంటి విద్యా సంస్థలేవీ లేనప్పుడు కుటుంబ వ్యవస్థ వలనే అటువంటి వృత్తి విద్యా పరిజ్ఞానం ఒకరి నుంచి మరొకరికి సంక్రమించింది అందుకే దాన్ని నిలబెట్టుకున్నాం ని ఇప్పుడది అసందర్భం కుల వ్యవస్థలోని ఆ భాగం ఇప్పుడిక అసందర్భం అయిపోయింది కుల వ్యవస్థకు అతుకుపోవడానికి మరో కారణం ఏంటంటే దేశంలో సామాజిక భద్రత లేకపోవడం ఒకవేళ రేపు మీ జీవితంలో ఏదైనా సరిగా లేకపోతే సరే మీరొక తెలియని అబ్బాయిని పెళ్లి చేసుకుని మీ జీవితంలో ఏదైనా జరగరాంది జరిగితే మీ ఆరోగ్యంగాని అతనికి గాని బాగోలేకపోతే లేదా ప్రమాదం జరిగితే ఇంకేదైనా అయితే మీరు వేరే కులం వాళ్ళ దగ్గరికి దగ్గరికెళ్లి తలుపు తడితే వాళ్ళు తరుపులు తెరవరు మీరు మీ కులం వారి వద్దకు వెళ్లాల్సిందే మీరు వెళ్లి నేను ఈ కులం వాణ్ణని చెప్తే వాళ్ళు రండి మీకేదోటి చూపిద్దాం అంటారు కనుక ఇది ఇప్పటికీ మీకున్న సామాజికపరమైన భద్రత సిటీస్లో ఇది పెద్ద విషయం కాకపోవచ్చు మీకు లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది అది ఇది ఉంటుంది కనుక కానీ గ్రామాల్లో మీరు గనక కులంతో తెగదెంపులు చేసుకుంటే మీరు పూర్తిగా ఏకాకి అయిపోతారు ఏదైనా జరగడానికి జరిగితే మీ తరపున ఎవ్వరూ నిలబడరు కనుక ఇది సామాజిక భద్రతా వ్యవస్థ కులాంతర వివాహాల వల్ల కుల వ్యవస్థని భగ్నం అవుతుందని ఇవన్నీ ఆలోచించే ఆందోళన చెందకండి మీరు ప్రజలందరికీ కలిపి ఒక సరైన సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను స్థాపిస్తే కులం సహజంగానే అంతరిస్తుంది ఎవ్వరూ దాన్ని చంపే పనిలేరు దానంతట అదే జాడలేకుండా పోతుంది